మరి కంఠం మంచం నా మాట వేదం ఏం బాబు, ఇందాకన్నారు కుడి ఎడమని అది ఇదేనా? అది మా ఇద్దరిది అదో టైప్ ఫ్రెండ్షిప్ లే. ఏ టైపు తమరేమి చెప్పక్కర్లేదులేండి, అంతా అర్థమైపోతుంది. కిషోర్ వస్తున్నా. బడాయ్ బాబు. పోదు బాబని మనకెందుకు పద పిలిచారండి? పిలవడం కాదు అరిచాను. కిషోర్ అంటే బాస్ని చిన్నప్పుడు ఫ్రెండ్ అన్నమాట. అన్నమాట కాదు సార్, ఉన్నమాటే. అదో పెద్ద స్టోరీలండి. వాడు వాళ్ళ అమ్మని ఇంకొకరిని హత్య చేసి పారిపోయి ఇక్కడ కనిపించాడు. హాయ్ సునంద. వెల్కమ్ సార్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థాంక్ యూ. ఏంటి సార్ ఆశ్చర్యంగా చూస్తున్నారు, లోపలికి రండి. కూర్చోండి. అవును ఏంటి ఇవాళ నా నీ పుట్టినరోజు? ఏ డౌటా? ఏం లేదు, ఎవరు కనిపించకపోతేను. ఎవరు ఉండకూడదనే పిలవలేదు. ఎవరు ఉండకూడదన్నా? ఈ కాంత మీతో ఏకాంతంగా గడపాలని. కిషోర్ నేను మీ ఆఫీస్ లో ఉద్యోగంలో చేరింది మీకోసమే. సునంద చూడగానే ఆకర్షించే మీ రూపంతో సుఖాన్ని పంచుకోవాలనుకునే నా కోరికను కాదనకండి. ఐ లవ్ యూ కిరణ్, ఐ లవ్ యూ. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ప్లీజ్ ప్లీజ్ కిరణ్, ఈ రోజు కోసమే ప్రతిరోజు ఎదురు చూశాను. ప్లీజ్ నా కోరిక తీర్చు. ప్లీజ్ నీ కౌగిల్లో కరిగిపోవాలని, నీ ప్రేమలో మునిగిపోవాలని ఎన్నెన్నో కలయకన్నాను కిరణ్. కమ్మా ప్లీజ్ ప్లీజ్ కిరణ్. సునందా సునందా. ఓ మై గాడ్, ఏంట్రా అంత ఇక్కడే ఉన్నారు, వేరాలు లేవా? వార్త పేపర్ ఏది? ప్రముఖ కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసే సునంద అనే అమ్మాయిని ఆమె భర్తే గొంతు నులిపి చంపాడు. సుస్థిర పాలనకు పటిష్టమైన పథకాలు, కేంద్రం కీలక నిర్ణయాలు, ఏడ్చినట్టుంది. నిన్న ప్రమాణ స్వీకారాలు, నేడు రాజీనామాలు, రేపు మధ్యంతర ఎన్నికలు. అదేనండి సుస్థిరం. అవునరా, అంతా అస్థిరమే. డెల్టా రైలు ప్రమాదంలో 200 మంది మృతి. 200 మంది కాదు బాబు, 1000 మంది పోయి ఉంటారు. అవునరా, అసలు జనం రిక్షాలు ఎక్కడం మానేశాకే ఈ ప్రమాదాలన్నీ బాగా పెరిగిపోయి బాబు గారు. ఇంటికో ఉద్యోగం, కొత్త నీతి ప్రాజెక్టు పథకాలు, నిరుద్యోగ నిర్మూలన. ఉన్న ఉద్యోగాలకే జీతాలు ఇవ్వటం లేదు, కొత్త ఉద్యోగాలట. అంతా మాటలు గారడీరా. వరకట్నం నశించాలని స్త్రీలు ఆందోళన, కన్యాశుల్కం తిరిగి రావాలని స్త్రీలు సమ్మెలు. చూడండిరా, అప్పుడు గాని ఇంటికొక బాల వితంతో తయారు కాదు. ఏం దేశమో, ఏమి అభివృద్ధి! ఇలా అయితే దేశం ముందుకు వెళ్ళదు. వెనక్కి వస్తే ఎక్కడికి వెళ్ళాడు? రాత్రి నుండి బేరాలు లేక ఇప్పుడే బోని దగ్గరే బస్ స్టాండ్కి వెళ్ళాడు. పిల్లోడికి ఒళ్ళు కాలిపోతుంది, చేతులు చిలిగవ్వలేదు, దవా ఆసుపత్రికి తీసుకెళ్తాను. ఇదిగో అమ్మాయి, ఆగు, ఇలారా. ఏమిటి, చేతిలో చిల్లుగవ్వ లేకుండా దవా ఆసుపత్రికి వెళ్తావా? అక్కడ ఎవడైనా పలుకుతాడనే. ఇందా డబ్బులు తీసుకో. అయ్యా మీరు చల్లగుండాలయ్యా. అవన్నీ తర్వాత, ముందు వెళ్ళు పిల్లాన్ని తీసుకెళ్ళి. బాబు ఏడ్చాలేరా, ఇదో పెద్ద ధర్మకార్యం, దీనికి నీ పొగడతా. నానా నేను చెప్పిన సరుకులని బజార్ నుంచి వచ్చేటప్పుడు తేవటం మర్చిపోకు. అదేంటి బాబు అలా ఉండిపోయారు? ఏమి లేదురా, ఇంటి దగ్గర అమ్మాయి నా కోసం ఎదురు చూస్తూ ఉంటాను.
చెప్పాను కదా, అలాగే పంపిస్తాను. ఓకే, అలాగే పంపిస్తాను. ఓకే సార్, మన చెన్న సునందని ఎవరో మర్డర్ చేశారు. ఓ మై గాడ్, ఎలా జరిగింది? రే కిరణ్, ఆమెని ఆమె భర్తే గొంతు పిసికి మరీ చంపేశాడట్రా. మన సునందకి ఇలా జరుగుతుంది అనుకోలేదు సార్. మీ సైడ్కి వెళ్తున్నాం సార్. ఓకే వెళ్ళండి. అబ్బా, కరెక్ట్ టైంకి వచ్చారు నాన్నగారు. సరుకులు తెచ్చారా? ఏది ఇవ్వండి. అంటే ఈ రోజు కూడా సరుకులు తేలేదన్నమాట. నాన్నా, టిఫిన్ అయినా తిన్నావా? నువ్వెందుకు తింటావులే, ఎవరికో తినిపించు. అబ్బే లేదమ్మా, రోడ్డు మీద ఎవరో బాధపడుతుంటే సహాయం చేశాను అంటారు, అంతే కదా నాన్న మీరు చెప్పేది? మీరింకేం చెప్తారు? మీకేం మహారాజులు, మీ పాటికి మీరు చేతికి ఎముకలు లేకుండా ఉన్నదంతా దాన ధర్మాలు చేస్తారు. మరి నా సంగతి, నా సంగతి కూడా కొంచెం ఆలోచించాలి కదా నాన్న. నేనేమో మీరు కష్టపడకూడదని ఆలోచిస్తుంటాను, మీరేమో మీ కడుపు మార్చుకొని లేనివాళ్ళు పేదవాళ్ళు అంటూ ఉన్నదంతా ఊడ్చిపెడతారు. నవ్వాలో ఏడవాలో తెలియట్లేదు. మీకిది మామూలే, నాకిది మామూలే. రానా అన్న టిఫిన్ చదువు. కోపం వచ్చిందా? నువ్వు తినకుండా నేను తిన్నాను నీకు తెలుసు కదా. అది కాదమ్మా, రోజుకొక్కసారైనా నీ చేత ముచ్చటగా చివాట్లు తినకపోతే నాకు ఆకలి ఉండదు, ఆనందము ఉండదు. నారాయణ. ఏటి బాబు? తలనొప్పిగా ఉంది నారాయణ, మంచి టీ కావాలి. దుర్గా, ఫ్లాస్క్ పట్రా, స్పెషల్ టీ తెచ్చిస్తాను. ఉన్నాను బాబు, దెబ్బకి తలపోటు ఎగిరిపోద్ది. ఇదిగో అయ్యా, ఇప్పుడే క్షణాలు వచ్చేస్తానండి. దుర్గా. ఏంటి బాబు? కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? అట్టకే బాబు. ఇదిగోండి మంచినీళ్ళు. థాంక్స్. ఏ పట్టుకోకూడదా? దాంతో ఉంది, తాగండి. ఏ కొట్టకూడదా? ఏటమ్మా అంత చప్పుడు వచ్చింది? అబ్బే ఏం లేదయ్యా. ఏదో పగిలిన చప్పుడు వచ్చింది ఏటమ్మా? అయ్యా ఏం లేదయ్యా, పాపం మోహన్ గారికి తలపొడితో పాటు పంటిపోటు కూడా వచ్చిందంట. అయ్యో పాపం, ఈ ఫ్లాస్క్ లో టీ గ్లాస్ లో పోసి పట్టరామ్మా. అదిగో బాబు గారు వచ్చినట్టున్నారు. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. దాండాలి బాబు. మోహన్, అన్ని షెడ్యూల్ ప్రకారం వెళ్తున్నాయి కదా? ఎస్ సార్. ఓకే, సెంటరింగ్ జరుగుతుందా సార్? సిమెంట్ లారీలు వచ్చాయా? వచ్చాయి బాబు. ఓకే, ఇది తీసుకోండి బాబు. తీసుకో. ఏమైంది నారాయణ, ఆ చేతి కట్టండి. మీరైనా చెప్పండి బాబు గారు, నేను చెప్తే అస్సలు వినడు, వద్దన్న ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. నువ్వు ఊరుకోమ్మా. రేగ్గుచ్చుకొని చెయ్యి తెగింది, రెండు రోజులు సెలవు ఇప్పించండి బాబు, ఆసుపత్రికి తీసుకెళ్ళి వస్తాను. నాకెందుకు సెలవు బాబు, దుఃఖలా ఉన్నాను. నా కూతురు పెళ్లి అయ్యేదాకా ఇలాగే ఉంటాను, అవన్నీ ఎందుకమ్మా? చూసారా బాబు, నీ కూతురికి బంగారం లాంటి మొగుడు వస్తాడు గాని ఈ డబ్బులు తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి చూయించుకో. వద్దు బాబు. అరే తీసుకుని వెళ్ళి చూయించుకో. వద్దులే బాబు. దుర్గా, ఈ డబ్బులు తీసుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళి. తీసుకో, వద్దనుకో, తీసుకో. మోహన్ టైం అవుతుంది, వెళ్దాం. సార్ ఎక్స్క్యూజ్ మీ మేడం, ఈ టోకెన్ తీసుకుని డబ్బులు ఇవ్వండి. మీ నెంబర్ వచ్చినప్పుడు రండి. మేడం ప్లీజ్, క్యూ ఎక్కువగా ఉంది, త్వరగా వెళ్ళాలి. సారీ సార్, మీ టోకెన్ వచ్చినప్పుడు పిలుస్తాం. అర్జెంట్గా వెళ్ళాలి మేడం, ప్లీజ్. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ, మీరు వెళ్ళి లైన్లో రండి.